హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ వీడియోలో మరో డయాగ్రామ్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఇందులో మనం వచ్చేసి జననం గురించి అంటే మనకు ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండేటటువంటి డయాగ్రామ్స్లో భాగాల గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఇందులో మనం ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి జననం కన్నా ముందు దశలో పిండం ఏ విధంగా ఉంటుందనేది మనం ఇక్కడ చూస్తాం ఇందులో మనం పిల్లవాడు కూడా ఎలా ఉన్నాడో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇందులో ఇందులో కనుక మనం ఒక్కొక్కటి అయితే చూద్దాము ఇక్కడ గ్రీవము అనేది కనిపిస్తున్నది కదా ఇగో ఈ భాగం అనేది మీకు గ్రీవం అనమాట ఇక్కడ అలాగే ఇక్కడ శిశువు అంటే మనం ఆటోమేటిక్గా చెప్పేస్తాం ఇక్కడ రజ్జు అని ఉన్నది చూడండి ఇక్కడ బొడ్డు తాడు అని అంటాం కదా మనం ఇక్కడ బొడ్డుకి అటాచ్ అయితే ఒక తాడు లాంటి నిర్మాణం ఉంటుంది ఇదే మనకు రజ్జు అనమాట ఇక్కడ మనకు ఉల్బం అనేది ఉంటుంది ఉల్బ ద్రవంలోనే మనకు పిండంలో ఉల్బద్రవం అనేది ఉంటుంది ఈ ఉల్బంలోనే శిశువు అనేది ఎదగడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఉల్బం అనేది ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్నది కదా శిశువు చుట్టూ ఉన్నటువంటిది ఇది మనకు ఉల్బం అవుతుంది ఇక్కడ జరాయువు ఉన్నది కదా ఇక్కడ గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో అదే జరాయువు అవుతుంది ఈ జరాయువు కంటే ముందుగా ఈ గ్రీన్ కలర్ చుట్టూ ఇంకొకటి పరాయువు అనే భాగం ఉంటుంది ఇట్లా ఇప్పుడు నేను ఏదైతే రెడ్ కలర్లో డ్రా చేస్తున్నానో ఇక్కడ మీకు పరాయువు అనే ఒక భాగం అనేది కూడా ఉంటుంది మూడు నెలల వరకు మాత్రమే ఉంటుంది ఆ పరాయువు అనేది ఈ పరాయువు స్థానంలో మూడు నెలల తర్వాతకి ఈ జరాయువు అనేది ఏర్పడడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఈ గ్రీన్ కలర్లో ఉన్నది అడిగితే మాత్రం జరాయువు అవుతుంది ఇక్కడ లోపల ఉండేది మాత్రం ఉల్బద్రవం అవుతుంది ఓకే మీకు అక్కడ ఏ పాట అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయాలి ఇక్కడ మనం ఇంకా క్లారిటీగా చూద్దాం మానవన్ పిండం ఎట్లా ఉందని చెప్పేసి ఇక్కడ పరాయువు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్టార్టింగ్లో అనమాట ఇది అంటే మనం ఇప్పుడు ఇక్కడ చూసిందేమో ఇందులో పరాయువు ఉన్నది కానీ ఇందులో పరాయువు లేదు చూడండి ఎందుకు లేదంటే పరాయు అనేది కేవలం మూడు నెలలు మాత్రమే ఉంటుంది పరాయు అనేది మూడు నెలలు మాత్రమే ఉంటుంది దీని స్థానంలో జరాయి వస్తుంది అంటే ఈ డయాగ్రామ్లో మనం చూస్తున్నదేమో బిడ్డ ఆల్రెడీ పుట్టేందుకు సిద్ధంగా ఉన్నటువంటి దశలాగా మనకు కనిపిస్తుండదు అంటే మూడు నెలల తర్వాతనే అంటే తొమ్మిది నెలలకు పుడతాడు కాకపోతే మూడు నెలల తర్వాతకి డయాగ్రామ్ అన్నట్టు ఇది మనకు అర్థం అనమాట అందుకే మనకు జరాయువు అనేది ఉన్నది కానీ పరాయి అనేది లేదు కానీ ఇక్కడ మాత్రం పిండం ఏర్పడిన కొత్తలో అంటే మూడు నెలల ముందు డయాగ్రామ్ అనమాట ఇది ఇది కూడా పిండమే ఇక్కడ మనకు పరాయువు మాత్రమే ఉంటుంది ఈ పరాయి మనకి రెడ్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో ఇది పోయి మనకు జరాయువు అనేది ఏర్పడుతుంది అనమాట మనం ఇంతకుముందు గ్రీన్ కలర్లో చూసింది ఇక్కడ మనం ఇక్కడ చూసాం కదా ఈ బాగా అంటే ఈ పరాయువుకు పిండానికి మధ్యలో ఉన్న భాగాన్ని నావి రజ్జు అని అంటాము అలాగే ఇక్కడ మనకు ఉల్బం అనేది ఉంటుంది ద్రవం అనేది ఇక్కడ పిండం చుట్టే ఉంటుంది స్టార్టింగ్ నుంచే ఓకే ఇక్కడ జరాయువు ఉన్నది కదా లోపల ఈ జరాయువు అనే భాగము ఏర్పడేందుకు సిద్ధంగా ఉంటుంది ఈ పరాయువు అనేది వెళ్ళిపోతుంది అనమాట ఓకే ఇది మానవుని పిండము నెక్స్ట్ మనం ఇక్కడ శుక్రకణాల గురించి డిస్కస్ చేద్దాం శుక్రకణం శుక్రకణంలో ఉండేటటువంటి భాగాలు ఏమిటి చూద్దాం ఫస్ట్ పైనుంచి చూసుకుంటుందాం పైన ఎక్రోసోమ్ అనేది ఉంటుంది ఎక్రోసోమ్ అనే భాగం పైలో ఉంటుంది పై భాగంలో అది చాలా పదునుగా ఉంటుంది ఇట్లా మనకు శూలం మాదిరిగా పదునుగా ఉంటుంది ఎందుకంటే ఇది బీజ కణాల్లోకి చొచ్చుకొని పోయి ప్రత్యుత్పత్తిని జరపాలన్న జరపాలి కాబట్టి ఈ కొస్స అనేది మొనదేలి ఉంటుంది అనమాట కాబట్టి దీన్ని ఎక్రోసోమ్ అంటారు ఎక్రోసోమ్ అని గుర్తుపెట్టుకోండి ఈ భాగం తల భాగం తల భాగం పై భాగంలో ఉన్నది ఎక్రోసోమ్ అనమాట ఈ భాగంలో మధ్యలో ఉన్నటువంటిదేమో కేంద్రకం మధ్యలో ఉండేదేమో కేంద్రకం మనం ఏదైతే తల భాగంగా భావిస్తున్నామో ఈ తలకు ఈ మధ్యలో ఉన్నటువంటి భాగానికి ఇంకా మధ్యలో ఉన్నది మెడ ఓకే అంటే ఇది ఒక మనం తలలాగా భావిస్తే తల కింద ఏముంటుంది మెడ ఉంటుంది కాబట్టి ఈ భాగం పేరు అడిగితే మెడ నెక్స్ట్ ఈ మధ్య భాగం ఉన్నది కదా ఇదంతా మనకు మధ్య భాగం మధ్య భాగంలో ఇక్కడ డాట్స్ లాగా మనకు రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా వీటినే మనం మైటో అంటాం అంటే శక్తిని నిల్వ చేసుకుంటుంది అనమాట ఈ శుక్రకణం అనేది మనకి ఇందులో ఎక్కువగా అడిగే అవకాశం ఉన్నది వచ్చేసి ఎక్రోసోమ్ అడిగే అవకాశం ఉంటుంది భాగంలో అలాగే మనకు మైటోకాండ్రియా అడిగే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే తోక అడిగే అవకాశం అయితే ఉంటుంది ఈ భాగాలు మనకు అడిగే అవకాశం అయితే ఉంటుంది శుక్రకణం నుంచి తోక అంటే ఇక్కడి నుంచి మొదలు పెడితే ఈ చివరి వరకు తోక అనమాట ఓకే ఇట్లా మనకు శుక్రకణం నిర్మాణం అనేది ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకు ఫ్యాలోపియన్ నాలం చూద్దాం ఫ్యాలోపియన్ నాలం ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూద్దాం ఇది మనకు శ్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క భాగము ఇది మనకు యోని అనే భాగము యోని భాగం వచ్చేసి ఇది మనకు ఏడా ఎక్కడ మనకు ఏ పాట ఆడుతాడో తెలియదు కాబట్టి అన్నీ నేర్చుకోవాలి మనం యోని పైన ఉన్నటువంటి భాగము గ్రీవము 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 పైన ఉండేదేమో గర్భాశయము ఓకే యోని పైన ఉండేది గ్రీవము గ్రీవం పైన గర్భాశయం ఉంటుంది ఇక్కడ మనకు రెండు శ్రీబీజ కోశాలు ఉంటాయి ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది ఇదే శ్రీబీజ కోశాలే అడిగే అవకాశం అయితే ఉంది ఇన్ కేసు ఈ డయాగ్రామ్ కనుక వస్తే ఏమడుగుతాడంటే అడుగుతాడంటే ఈ బీజ కోశాలు అడిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నది ఇక్కడ శ్రీబీజ కోశాల పక్కన ఇంకొక భాగం అయితే ఉన్నది కదా ఇగో ఇది దీన్ని గరాటు అని అంటారు గరాటు అని అంటారు ఇంకా మనకు అడిగే అవకాశం ఎక్కువగా ఉన్నదంటే మనకు ఫాలోపియన్ నాళం ఎందుకంటే మనకు ఫలదీకరణం అనేది ఈ ఫాలోపియన్ నాళాల్లోనే జరుగుతుంది మానవుల్లో కాబట్టి ఇక్కడ మనం కనుక చూసుకుంటే ఈ ఫాలోపియన్ నాళం అడిగే అవకాశం అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నది కాబట్టి ఈ ఫాలోపియన్ నాళాలు ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవే ఫాలోపియన్ నాళాలు ఈ ఫాలోపియన్ నాళాలు ఇవేమో శ్రీబీజ కోశాలు ఇవేమో గరాటులు ఇదేమో గర్భాశయము ఇదేమో గ్రీవము ఇదేమో యోని ఓకే ఈ భాగాలు అయితే మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇంతకుముందు మనం చూసిందేమో శుక్రకరణము అంతకుముందు మనం చూసిందేమో అండాశయము అండాశయం శుక్రకరం చూసాము ఇప్పుడు స్త్రీ ప్రత్యుత్పత్తి అయిపోయింది ఇప్పుడు పురుష ప్రత్యుత్పత్తి అనేది చూద్దాం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వచ్చేస్తే పైన శుక్ర శుక్రాశయం అనేది ఉంటుంది పైన మనకి ఈ విధంగానే డయాగ్రామ్ ఇస్తాడు శుక్రాశయం అంటే పైన ఉన్న భాగం మొత్తం శుక్రాశయమే ఇక్కడ మనకు మూత్రనాళాలు అనేవి ఉంటాయి మూత్రనాళం మనకు కనిపిస్తున్నది కదా ఇగో ఇవన్నీ మూత్రనాళాలు అనమాట మనకి మూత్రనాళం నెక్స్ట్ శుక్రవాహిక అనేది ఉన్న చూడండి శుక్రవాహిక అంటే ముష్కాలు ఉన్నాయి కదా ఈ ముష్క గోనులలో ముష్కాలు అనేవి ఉంటాయి రెండు జాతలు ఉంటాయి ఒక జత ఉంటాయి రెండు ఉంటాయి ఇదేమో ముష్క గోని ఈ చుట్టూ ఉన్నదేమో ఇందులో ఉన్నదేమో ముష్కము ఇందులోనే మనకు శుక్రకణాలు అనేవి ఉత్పత్తి అవుతాయి ఈ ఉత్పత్తి అయినటువంటి శుక్రకణాలు ఈ శుక్రవాహిక ఉన్నది కదా ఈ శుక్రవాహిక ద్వారా ఇట్లా వచ్చేస్తాయి అనమాట ఇట్లా రిలీజ్ అవ్వడం అయితే బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఓకే కాబట్టి మనకి ఇది ఏమవుతుందంటే ఇది శుక్రవాహిక అవుతుంది ఇట్లా వచ్చింది శుక్రవాహిక ఇటు సైడ్ ఉన్నాయి కూడా సేమ్ అనమాట శుక్రవాహిక మనం వన్ సైడ్ నేర్చుకుంటే చాలు నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే కనుక ఇక్కడ శుక్రగ్రాహిక అని ఉన్నది కదా శుక్రవాహిక అయిపోయింది కదా శుక్రగ్రాహిక ఇగో ఇది మనకు శుక్రగ్రాహిక అవుతుంది నెక్స్ట్ ఈ శుక్రగ్రాహికకు పక్కనే ఉన్నటువంటివి రెండు గ్రంథులు ఉంటాయి పౌరుష గ్రంథులు అనేవి ఇక్కడ ఉంటాయి ఇది మనకు అడిగే అవకాశం అయితే ఉంటుంది అడిగితే మనకు ముష్కాలు అడగచ్చు లేకపోతే శుక్రవాహిక లేకపోతే పౌరుష గ్రంథులు అడిగే అవకాశం అయితే ఉంటుంది ఈ డయాగ్రామ్ నుంచి కనుక అడిగితే నెక్స్ట్ ఇక్కడ మేహనం అనేది ఉంటుంది ఈ భాగాన్ని మేహకం మేహనం అని అంటాం ఇది ప్రసేకం బయటకు విడుదల చేయట కొరకు ప్రసేకం అనే భాగం అయితే ఉంటుంది అలాగే మనకి ఇక్కడ ఈ ముష్కానికి పైన ఉన్నటువంటి ఇంకొక భాగం ఉన్నది కదా దీన్ని ఎపిడిడిమిస్ అంటారు ఎపిడిడిమిస్ అని అయితే అనేది అయితే అంటారు ఇక్కడ మనకు అడిగే అవకాశం ఉన్నది వచ్చేసి ముష్కం అడగవచ్చు పౌరుష గ్రంథి అడగవచ్చు శుక్రవాహికలు అడైతే అడిగేందుకైతే అవకాశం ఉంది ప్రసేకం కూడా అడగవచ్చు ఈ భాగాలు మనకు అడిగే అవకాశం ఉంది ఎందుకైనా మంచిది అన్నీ నేర్చుకుని అయితే వెళ్ళండి అన్ని ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా ఇవన్నీ మీరు ఒకసారి ఐడెంటిఫై చేసుకుంటే మీకు ఇన్ కేస్ క్వశ్చన్ కనుక వస్తే మీరు అటెంప్ట్ చేసేందుకైతే వీలు ఉంటుంది ఓకే ఇది ఈ వీడియో ఈ వీడియోలో మనం ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చూసాం ఏమేమి చూసాం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి భాగాలు చూసాం అలాగే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చూసాం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనకి టెస్టోస్టిరాన్స్ మనకి శుక్రకణాలు ఉన్నాయి కదా ఈ శుక్రకరం గురించి చూసాము శ్రీ ప్రత్యుత్పత్తిలో వచ్చేసి అండాల గురించి చూసాము ఈ నాలుగు డయాగ్రామ్లు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం వస్తే కనుక ఈ నాలుగు నుంచి కూడా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళేవారు రెడీగా ప్రిపేర్ అయితే